విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నప్పుడే పరీక్షలను నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేదన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షలు రద్దు చేయడానికి ఒక నిమిషం పట్టదని, అలా చేయడం వల్ల స్టూడెంట్ కెరీర్ దెబ్బతింటుందనేది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. పరీక్షల నిర్వహణపై రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిని పరిశీలించాకే షెడ్యూల్ ని ప్రకటించడం జరుగుతుందన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి నిర్వహించే అవకాశం లేని సంగతి అందరికీ తెలుసు. ఈ యొక్క పోటీ ప్రపంచంలో నిలదొక్కాలంటే వాళ్ళు చదివినటువంటి ప్రతిభకు ఒక గుర్తింపు రావాలి. ఇది మా ఆలోచన. అరే పరీక్ష రద్దు చేయాలంటే ఒక్క నిమిషం కాదు, ఏముంది అందులో? పిల్లల ఆరోగ్య భద్రత, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం. వాళ్ళని ఫ్రంట్ లైన్ టీచర్స్ను, ఫ్రంట్ లైన్ మరి వర్కర్స్గా గుర్తించాలని కూడా చెప్తా ఉన్నాం. పరీక్షలు రద్దు కాలేదు, ఎవరు ఇంకా అకాడమిక్ షెడ్యూల్ స్టార్ట్ కాలేదు. 21-22 అకాడమిక్ షెడ్యూల్ ఎక్కడా స్టార్ట్ కాలేదు. ఎవరైనా అకాడమిక్ షెడ్యూల్ స్టార్ట్ అయింది, ఆన్లైన్ క్లాస్ వరకు కమెన్స్మెంట్ అయింది, ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయినాయి, డబ్బులు కట్టండి, ఫీజులు కట్టండి అని చెప్పి తల్లిదండ్రుల్ని మరి పీల్చి పిప్పు చేసే మరి విషయం. టాస్క్ ఫోర్స్ లేస్తాం, విజిలెన్స్ కమిటీలు వేస్తాం, క్షేత్రస్థాయిలో దాడులు జరుపుతాం. ఖచ్చితంగా అలాంటి యాజమాన్యాల మీద చర్యలు తీసుకుంటాం.